Hi friends, welcome to MAHI Tech Info. Nenu Mahindra. Friends, ee roju ee video lo nenu meeku boys feeling ni express chese oka manchi attitude video ni ela create chestuntaro cheptanu. Ee style gaani ee design gaani meeku chaala baga nastundi. Nenu create chesina demo ni oka 5 seconds chupichin tarvata ela create chestuntaro explanation aithe isthanu. Endukante meeku oka idea aithe vastundi. Aithe oka roju munde create chesi Instagram lo post chesanu. Chaala mandi chusaru chaala chaala baagundi ani chepparu. So ippudaithe ela create chestuntaro cheptanu. First aithe demo చూడండి. పోరీల వల్ల గుండెలు పంచర్లు వేసుకున్న ప్రతి పోరాడికి ఈ సాంగ్ డెడికేటెడ్. సో డెమో చూసారు కదా, ఇంతకంటే ఎక్కువ వినిపించకూడదు, వినిపిస్తే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఇక్కడ మీ ఫోటోని పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఇలా క్రియేట్ చేయాలని మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. సో కైన్ మాస్టర్లో 4.12.1 ఒక వెర్షన్ ఉంది. సో చాలామందికి తెలియదు అనుకుంటే అది చాలా మంచి వెర్షన్. కొంతమందికి స్టోర్ పనిచేస్తుంది, కొంతమందికి పని చేయదు, అది వాళ్ళ ఫోన్ ప్రాబ్లం. సో కాబట్టి మీకు స్టోర్ పక్కన పెడితే మిగతా ఫీచర్స్ విషయంలో ఒక మంచి కైన్ మాస్టర్ కావాలనుకుంటే 4.12.1 అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ ఉంటాయి కదా, టెంప్లెట్, ఇమేజెస్, బోర్డర్స్, ఇవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి అన్ని కూడా లిరిక్స్తో సహా అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ బటన్ పైన టచ్ చేయండి, 3 ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది, 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఎంటీగా వస్తుంది. ఇక్కడ మీడియా అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. అయితే ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి, మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కట్ చేసుకొని ఉండాలి. పిఎన్జీ ఇమేజ్ అయితేనే ఇక్కడ పెడతాం కుదురుతుంది. సో కాబట్టి ఒకవేళ మీకైతే పిఎన్జీ ఇమేజ్ కట్ చేయడం తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ వీడియోలో ఏంటంటే ఒక్క నిమిషంలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేస్తారని చెప్పాను, మీకు లింక్ అయితే ఫస్ట్లోనే ఉంది. ఓకే, నా వీడియో చూసి మీరు కూడా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్కి రండి, ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో కట్ చేసిన ఫోటో వాళ్ళది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ ఫోటోని ఇలా కొంచెం పైకి జరిపి ఇలా పెద్దగా చేయండి. ఇలా ఇక్కడ చేసుకొని ఇంకొంచెం పెద్దగా చేసుకొని కరెక్ట్ పాయింట్లో పెట్టుకోండి. ఇక్కడికి పెట్టుకొని కొద్దిగా దీన్ని రొటేట్ చేసుకుందాం. సో ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఫస్ట్ దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఈ విధంగా. సో డ్రాగ్ చేయండి, తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాం మనం లిరిక్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. ప్రజెంట్ అయితే నేను టెంప్లెట్ని 40 సెకండ్స్ వరకు డిజైన్ చేశాను. ఓకేనా, సో మళ్ళీ ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ పైన టచ్ చేయండి, డూప్లికేట్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి. ఈ రెండో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ దీన్ని ఇలా కొద్దిగా వెనక తీయండి. సో ఈ విధంగా పక్కకు తీయండి. ఇక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి సెంటర్ టు బ్యాక్ టచ్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా కిందకి రండి, ఇందులో మీకు అల్పా ఒపాసిటీ అని ఉంటుంది, దీని ఒపాసిటీ లెవెల్ కొంచెం తగ్గించండి. ఓకేనా, ఈ విధంగా తగ్గించేసేసి ఈ విధంగా తగ్గించి పైన టిక్ మార్క్. మనం దానికి యానిమేషన్ కూడా పెట్టుకోవాలి, అయితే లాస్ట్లో పెట్టుకుందాం ఇప్పుడు కదా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి, ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో ఇలా కిందకి రండి, ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, కొద్దిగా ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇది ఫార్వర్డ్ చేసుకొని కిందకి రండి, ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. ఈ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడ నేను పెడుతున్నా చూడండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. సో ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా లిరిక్స్ అనేది సెట్ అయినా లేకపోతే ఎక్కడైనా చివరిలో పోయినా ఇట్లా వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, చూడటానికి బాగుంది చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్తో మంచి మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను. ఓకే, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో, మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. సో ఈ లిరిక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను. తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఎవ్రీ సెకండ్ రిఫ్రెష్ మై మైండ్ అని ఉంటుంది. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని కూడా ఎండింగ్ వరకు
డ్రాక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా డ్రాక్ చేయండి. సో అయితే ఫస్ట్ లిరిక్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు కట్ చేసుకుని మళ్ళీ లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ చివరకు రండి, 31 సెకండ్లు ఉంది. సో పైకి మెయిన్ టెంప్లెట్ గాడికి వెళ్ళిపోండి. ఈ 31 సెకండ్ల దగ్గర పైన కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. ఓకే, ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా కట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ పైన ఫోటో, అంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేయండి. ఈ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా డూప్లికేట్ చేసి ఇప్పుడు ఆ డూప్లికేట్ ఫోటోని టచ్ చేయండి. ఇలా పక్కకు దీండి ఆ ఫోటోని, ఇలా చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఈ బాక్స్లో, సో ఈ యొక్క నేమ్ పక్కకి ఇక్కడికి పెట్టండి. సో చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే, సో ఈ ఫోటోకి యానిమేషన్ పెట్టాలి. మనం సెకండ్ టైం కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, దానికి యానిమేషన్ పెట్టాలి. దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దానిపైన సెలెక్ట్ చేసుకుని ఒకసారి అదో కాదో చెక్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోనే. సో దీన్ని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఫస్ట్ దీనికి ఏంటంటే ఇన్ యానిమేషన్ పెట్టుకోండి. నేను ఈ ఫోటోని సెట్ చేస్తాను. ఇలా సెట్ చేసి ఇన్ యానిమేషన్ పైన టచ్ చేసి ఇక్కడ మీకు స్లైడ్ లెఫ్ట్ అని ఉంటుంది చూడండి, ఇది ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని 5 సెకండ్ల దగ్గరకు రండి. అదే ఫోటో పైన టచ్ చేయండి. కత్తెర పైన సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ ఆప్షన్. మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని కట్ చేస్తారు కదా, ఒకసారి చూద్దాం. కట్ చేసిన ఫోటో దగ్గరకు వచ్చాను. సో దీనిపైన సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ 5 సెకండ్లకు వచ్చాను. సో 5 సెకండ్లకు వచ్చి మళ్ళీ కత్తెర పైన సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ 15 సెకండ్లకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, నేను కట్ చేస్తున్నా ఎందుకంటే దీనికి ఇన్ యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను, సో అది ఎలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని. సో ఇలా కట్ చేయండి, మళ్ళీ ఈ విధంగా రండి. సో దీనిపైన సెలెక్ట్ చేసుకుని కత్తెర పైన, సో లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లే చేయండి. మీకు ఇన్ యానిమేషన్ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. ప్రతి 5 సెకండ్లకు ఒకసారి ఫోటో ఏంటంటే మీకు ఫోటోలోంచి ఫోటో బయటకు వస్తున్నట్టు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మనకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి ఒక మంచి బోర్డర్ పెట్టుకుందాం. ఓకేనా, ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ వీడియో, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్. ఈ 31 సెకండ్స్ వరకు ఈ యొక్క బోర్డర్ని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి, మీకు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. సో ఈ విధంగా మన ఫోటోతో పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. సో ఇక ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30fps పెట్టి బిట్ రేట్ 4mbps పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.